సక్సెస్ వస్తే కాన్ఫిడెంట్ పెరుగుతుంది, ఇది మంచిదే. అయితే వరుస సక్సెస్లు వస్తే ఏం జరుగుతుంది? దర్శకుడు జక్కనల మాట్లాడతారంటున్నారు సినీ జనం. ఇంతకీ రాజమౌళి ఏం మాట్లాడాడు? సక్సెస్ ఆయనతో ఇలా మాట్లాడిస్తోందా అన్న డౌట్లకు సినీ నగర్ జనాలు ఏం చెబుతున్నారంటే, బాహుబలి సినిమాతో దర్శకధీరుడు రాజమౌళిలో ఓ రకమైన మార్పు వచ్చిందంటున్నారు. ఈ మధ్య ఆయన మాటలు అందర్నీ విస్మయానికి గురి చేస్తున్నాయట. నిజాలే మాట్లాడుతున్నాడు, కానీ సినీ పరిశ్రమలో ఇలా మాట్లాడే వాళ్లను దూరం పెడతారనే టాక్ ఉంది. మరి జక్కన్న విజయాల మీద ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమీ అనరు, కానీ ఒక్క ఫ్లాప్ వస్తే చాలు ఆటాడేసుకుంటారని సెటైర్లు వేస్తున్నారు. నాని లేటెస్ట్ సినిమా నిన్ను కోరి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సినిమా గురించి మాట్లాడుతూ ట్రైలర్ రొటీన్ గా ఉందనేశాడు. ఇంకా థియేటర్ కి సినిమా రాకుండానే జక్కన్న లాంటి దర్శకుడు రొటీన్ అనేసరికి చిత్ర యూనిట్ కాస్తంత కంగారు పడింది. అయితే నాని కాన్ఫిడెన్స్ చూసి ఈ సినిమా ఫస్ట్ షో చూడాలనుకుంటున్నానని చెప్పడంతో రిలీఫ్ అయ్యారట. ఇక మొన్నటికి మొన్న రెండో రోజుల్లో 6 సినిమా ఆడియో వేడుకలో కూడా చిన్న సినిమాలు చూడడానికి జనాలు రావడం లేదని కామెంట్ చేశాడు. ప్రత్యేకత లేనిదే చిన్న సినిమాలు చూడరని చెప్పి ఆ తర్వాత ఈ సినిమా సక్సెస్ అవుతుందని తన ప్రసంగాన్ని ముగించాడు. ఇదే కాదు, బాహుబలి సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ యూనివర్సిటీలో విద్యార్థులు అడిగిన ప్రశ్నకు నాకు ఇష్టమైన నటుడు తారక్ అంటూ చెప్పాడు. ఇలా నిజాలు చెప్పడం మంచిదే, కానీ సినీ పరిశ్రమలో నిజాలు మాట్లాడితే కష్టమంటున్నారు. అలా నిజాలు చెప్పడం వల్లే చాలా మంది సినీ పరిశ్రమకు దూరం అయ్యారని చెబుతున్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతో పాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.